తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి టీడీపీ కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు కరుణానిధి చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు నేడు చనిపోవడం అటు చలనచిత్ర రంగానికి మరియు రాజకీయ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అతని రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి చవి చూడక ప్రజల సేవకై తన జీవితాన్ని అర్పించిన నాయకులు ఇక మనకి లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కరుణానిధి గారు చనిపోవడం ఈరోజు చాలా బాధాకరమైనటువంటి రోజు. 18 సంవత్సరాల తమిళనాడు ముఖ్యమంత్రిగా, అలాగే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి మహానుభావుడు, 60 సంవత్సరాలు మరి అతను రాజకీయంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, 13 సార్లు శాసనసభ్యుడిగా, అలాగే 50 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడు, డిఎంకే పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మరి రోజు రాజకీయ కురులిద్దులు మరి చనిపోవడం చాలా విచారకరమైనటువంటి రోజు. మరి కరుణానిధి చనిపోవడం ఇటు రాజకీయ రంగానికి అటు చలనచిత్ర రంగ తమిళనాడు చలనచిత్ర రంగానికి కూడా తీరని లోటు. ఒక రచయితగా మరి ఆ రోజు ఉంటూ మరి ఆ రోజు తమిళనాడు ప్రజల ఆరాధ్యదేయంగా భావించినటువంటి కరుణానిధి గారు 94 సంవత్సరాలు సంపూర్ణ ఆయుష్షు ఉన్నప్పటికీ కూడా ఈరోజు చనిపోయిన తమిళనాడు ప్రజలకే కాక యావత్తు ఆంధ్ర ప్రజలు, ఈ పక్కన రాష్ట్ర ప్రజలు కూడా చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. అతను తాత ముత్తాతలు తెలుగు ఈ ప్రాంతంలో ఉండి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉండి ఇక్కడి నుండి ఆ తమిళనాడు వెళ్ళి మరి స్థిరపడి ఎంతో పేరు ప్రఖ్యాతులుగా గావించినటువంటి మహానుభావుడు ఈరోజు లేకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయం. మరి ఈరోజు 17వ వార్డు 7వ వార్డు మరి తెలుగుదేశం పార్టీ, అలాగే మా ప్రధాన కార్యదర్శి మిత్రులు చూడ వెంకట పట్టాభిరామ్ గారు.